టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఎంతటి పెద్ద స్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వేసిన బాటలోనే నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. వీరిలో ప్రధానంగా నాగబాబు గురించి చర్చించుకుంటే ఆయన క్యారెక్టర్ రోల్స్కే పరిమితమయ్యారు, నిర్మాతగాను రాణించారు. ఈ మధ్య నా పేరు సూర్యతో మళ్ళీ చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించారు. ఇప్పుడు ఆయన తనయుడు వరుణ్ తేజ్ హీరోగా దూసుకుపోతున్నాడు. కుమార్తె నిహారిక కూడా వెబ్ సిరీస్లు, సినిమాలతో ఉత్సాహంగా కెరీర్ను ఆస్వాదిస్తుంది. నాగబాబు విజయం వెనుక ఆయన ఇంటి ఇల్లాలు, పద్మజ కృషి ఎంతో ఉంది. చిరంజీవి సరైన వయసులోనే పెళ్లి చేసుకున్న నాగబాబు మాత్రం 29 ఏళ్ళు వచ్చే వరకు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఆ రోజులు 29 ఏళ్ళు అంటే చాలా ముదిరినట్టే లెక్క. ఆ సమయంలో నాగబాబు రుద్రవీణ షూటింగ్లో ఉన్నాడట. తమ బంధువులింట జరిగిన పెళ్లిలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజను మొదటిసారి చూసి ఎవరి అమ్మాయి బాగుంది అనుకుందట. పద్మజ పెళ్లి కొడుకు తరపు బంధువుల అమ్మాయి కాగా పెళ్లి కూతురు తరపున అంజనాదేవి వచ్చారట. పద్మజ తమ బంధువుల అమ్మాయి అని తెలిసి ఆనందపడింది. ఆమె సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టి పెరిగింది. అలాంటి అనుకోగల అమ్మాయి కోడలుగా వస్తే అంతకంటే సంతోషం ఇంకేముంటుందని కోరుకుందట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పద్మజ అప్పటికే చిరంజీవికి సూపర్ ఫ్యాన్. ఆయన సినిమాలకు సంబంధించిన అన్ని చిత్రాలు స్టిల్ ఇమేజెస్తో ఆమె పెద్ద ఆల్బమ్ రూపొందించి ఇంటికొచ్చిన వారందరికీ చూపించేదట. అలాగే తమ ఇంటికి వచ్చిన అంజనాదేవికి కూడా ఆల్బమ్ చూపించి ఎంతో మురిసిపోయింది. చిన్నపిల్ల లాంటి కోడలి మనస్తత్వం చూసి అంజనాదేవి అప్పుడే డిసైడ్ అయిందట. చిరంజీవి కూడా తన అభిమాని తన తమ్ముడికి భార్యగా రావటం ఎంతగానో స్వాగతించాడట. ఆ విధంగా నాగబాబు భార్య పద్మజ మెగా ఫ్యామిలీలో భాగమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పద్మజ ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లటం జరగలేదు. భర్త పిల్లలే లోకంగా కుటుంబ శ్రేయస్సు కోసం పాటపడింది. ఒక దశలో నాగబాబు నిర్మాతగా డ్రౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోవటంతో భార్యగా పద్మజ ఎంతో ఆదుకుందని చెప్తారు. తన నగలన్నీ ఇచ్చి వాటి ద్వారానైనా అప్పులు తీర్చుకోండి అంటూ భర్త నాగబాబుతో చెప్పగా ఈ విషయం తెలిసి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎంతో బాధపడ్డారట. ఆ సమయంలోనే చిరు పవన్ కలిసి నాగబాబును ఆర్థికంగా ఆదుకుని గట్టెక్కించారని వినికిడి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.